అంజనిదయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుణ్యమఖిలజ్ఞం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 517వ నామం ఓం శుభాయ నమః. శుభమును కలిగించువాడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు. కలి పురుషుడు అనేటువంటి వాడి యొక్క విజృంభణంలో అనేకమైనటువంటి దుర్గుణములు కలియుగంలో ఏర్పడుతూ ఉంటాయి. అలసత్వం, మందబుద్ధి, ఉగ్రరోగ సంకలితం అంటే పూర్వయుగాల్లో కన్నా ఎక్కువగా జీవకోటిని బాధింపజేసేటువంటివి. అయితే జీవులు ఈ ఆహార నిద్రా భయమైథునాలు, ఈ కామక్రోధాది వికారములు వీటన్నిటినీ దాటి సమాజంలో పొందవలసినటువంటి ఆ శుభ పరంపరను పొందాలి అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణారవింద సంశ్రయణం అనేటువంటి ఒక గొప్ప ఆచారం ఉండాలి. అటువంటి సదాచార ప్రాప్తి కోసం ఓం శుభాయ నమః అని శ్రీనివాస స్వామిని ఆశ్రయిస్తే సకల భద్రములు ఏర్పడతాయి. వెంకటాచలాన్ని ప్రార్థించినటువంటి ఋషులు ఉన్నారు, వెంకటాచలాన్ని ఆశ్రయించినటువంటి పౌరాణిక చక్రవర్తులు ఉన్నారు, అలాగే వెంకటాచలాన్ని ఆశ్రయించి విజయాలను సాధించి సర్వతోభద్రమైనటువంటి ఆ యొక్క ఆముష్మిక పథాన్ని పొందారు అని చెప్పుకోదగినటువంటి ఆ యొక్క చారిత్రక చక్రవర్తులు ఉన్నారు, మహా సంపన్నులైనటువంటి భక్తులు ఉన్నారు, అంతేకాకుండా సామాన్య భక్తులు ఉన్నారు. అనేక వృత్తాంతాలు వెంకటాచలపతి అనుగ్రహించినటువంటి శుభ పరంపరల చేత వారు కోరినటువంటి సంపదలతో ఆ ఉప్పొంగిపోయినటువంటి వాటిని మనం వింటూ ఉంటాం. పురాణాలు పుటలు తిప్పినా మనకు ఆనందమే, చారిత్రకమైనటువంటి రహస్యాలను దర్శించినా మనకు ఉద్వేగము కలుగుతుంది. వెంకటాచలపతిని అపుత్రకత్వంతో ఏడుస్తూ వెళ్ళినటువంటి వాడిగా మనకు దశరథ చక్రవర్తి గొప్ప వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటాం. స్వామి పుష్కరంలో స్నానం చేసి 4 శ్లోకాలతో ఆయన శ్రీనివాస స్వామిని ప్రార్థన చేస్తే త్రేతాయుగంలోనే ఆ యొక్క పరాత్పరుడైనటువంటి శ్రీనివాసుడు వైకుంఠ విమాన దర్శనాన్ని కటాక్షించి తావన్మాత్ర దర్శన కాలంలోనే ఆయన 4 శ్లోకాలతో దశరథ నన్ను స్తోత్రం చేసావు కనుక 4 పుత్రులై నేనే నీకు పుడతాను, అందులో నా వేదతత్వం అంతా కూడా ధర్మత్వముగా లోకంలో ఆచరణ సాధ్యతతో ఉండేట్లుగా రాముణ్ణి నేను జన్మిస్తానని అపుత్ర శాపాన్ని కలిగి ఉండేటువంటి దశరథుడికి కటాక్షించాడు. అది గొప్పతనం మనం తెలుసుకోవాలి. వెంకటాచలంపై ఉండేటువంటి శ్రీనివాసుడు మరి ఆయన ఒక అర్చామూర్తిగా కలియుగం ప్రారంభమయ్యాక ఆనంద నిలయంలో ఆయన వెలశాడు. అంతకు ముందే ఈ క్షేత్రంలో అలాంటి శంఖనుడు ఇత్యాది చారిత్రక చక్రవర్తుల్ని ఆయన అనుగ్రహించినట్లుగా పౌరాణిక చక్రవర్తుల్ని అనుగ్రహించాడు. శ్రీకృష్ణదేవరాయలు, సామవై, పల్లవరాణి ఇత్యాదులందరూ కూడా చారిత్రకంగా వారు మరి అభిషేకాదులు చేయించడం, స్వామివారికి 7 ఆ యొక్క ముడుపులు చెల్లించడం, 7 మహావిజయాల్లో శ్రీకృష్ణదేవరాయలు పొందినటువంటి వాటిని అన్నింటినీ కూడా స్వామి వల్లే పొందాను అని చెప్పి ఆయన తను తీర్మానించుకుని తన యొక్క భక్తులు అందరికీ కూడా ఆ భక్తి అనేటువంటి ఒక దివ్య తాదాత్మ్య స్థితిని అనుభవంలోకి తెప్పించాడు. ఆయన తను ఒక సామాన్య భక్తుడిగా దేవేరులతో పాటు ఎటువంటి భూషణాలు లేకుండా స్వామివారి ఎదుట తన మూర్తులను ఉంచుకున్నాడు, శిలామూర్తుల్ని. అంటే ఇంతటి శుభంకరుడు స్వామి. ఆ వంశములనే నిర్వంశము చేసి అంటే తనలో ఐక్యము చేసుకున్నటువంటి వాడు, కైంకేయీయ పరుల యొక్క వంశాలని కలకాలం నిలబెట్టినటువంటి వాడు ఆయనే. అంటే మీరు ఏం కోరుతారో అది మీ చేతుల్లో ఉంటుంది, ఎటువంటి శుభం కావాలన్నా వారి కోరికల మేరకు అనుగ్రహించేటువంటి వాడు. ఆ యొక్క కమలలోచనుడి యొక్క అనుగ్రహం ఎంతటిది అని అంటే వారు కేవలం జ్ఞానులే వస్తే ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. ఆర్తులుగా, అర్థార్థులుగా, జ్ఞానులుగా ఇలా ఉంటారు కదా భక్తులు. అలాగే ఆర్తులైతే వాళ్ళ యొక్క ఆర్తిని తొలగిస్తాడు, అర్థార్థులైతే వాళ్ళకి అర్థాన్ని ఇస్తాడు, అలాగే వాళ్ళు జ్ఞానులైతే వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇలాగా చతుర్విధాః భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు.
వాడు జిజ్ఞాసు అయితే వాడికి అటువంటి కోరికనో తెలుస్తాడు. కనుక చేతులు నాలుగింటి వాడైన శ్రీ వెంకటేశ్వరుడు సకల శుభాలను ఇవ్వగలడని ఆయన్ని భావించి ఓం శుభాయ నమః అనేటువంటి నామంతో ఆ శ్రీనివాసుని యొక్క కమలలోచనుని యొక్క ఆ కళ్యాణ చక్రవర్తి యొక్క ఆ యొక్క పాదారవిందములను మనం హృదయంలో సదా తదిలిపరుచుకుంటే ఆయనే మనను పరిరక్షిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో అత్యంత మనోహరమైంది, విలక్షణమైంది 518వ నామం ఓం మంత్రినే నమః. ఆ యొక్క మంత్రంలో సారమైనటువంటి ఆయన మనకు ఆ మంత్ర జ్ఞానమును కూడా కలిగిస్తాడు. మనకి అర్హత ఉండాలి ఓ మంత్రాన్ని పట్టుకోవాలంటే. అటువంటి మంత్రస్వరూపము ఆయనే, మంత్ర దీక్ష ఆయనే, ఆ మంత్రము ద్వారా మనం పొందేటువంటి ఔన్నత్యము ఆయనే, ముందు మంత్రాన్ని పొందేటువంటి వెనుబలాన్ని సామర్థ్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే. అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్నారు తిరుమల ఆలయ కవి అన్నమాచార్యులు వారు. ఎందుకంటే నారదముని ఆ యొక్క దివ్య తేజస్సును ఒక జన్మలో దర్శించి తరువాత ఆయన బ్రహ్మకు ఆ వాగ్దేవతకు వరపుత్రుడై జన్మించి ఆ తర్వాత నారాయణ మంత్రాన్ని పట్టుకుని సర్వతోభద్రంగా ఆ యొక్క మహత్త అయినటువంటి ఆ యొక్క వీణను పట్టుకుని ఆయన లోక సంచారి అనేకమైనటువంటి స్థలాల్లో పవిత్రతను ఆపాదిస్తూ ఆయన నారాయణ మంత్రం చేస్తూ ఉన్నాడు. ఆయన గానము అనేటువంటి దాన్ని తెలిసినటువంటి వాడు. ఎందుకంటే నాదబ్రహ్మపు నడుమితడు అన్నారు అన్నమయ్య. కనుక నాదబ్రహ్మము నాదము అనేటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపానికి ఆ యొక్క మధ్య భాగం ఎవరు అంటే వెంకటాచలపతి. కనుక ఆ నాదముతో చక్కగా గానము చేస్తాడు ఆ మహద్ వీణా హస్తుడైనటువంటి నారద మహర్షి. ఆ మహత్తత్వం ఏం కలిగి ఉంది ఆయన చేతి వీణ అంటే నారదమౌని ఆ యొక్క మంత్రములను ఉచ్చరిస్తూ ఉంటేనే తదు అనుగుణంగా ఆ యొక్క స్వరముతో పలికిస్తూ ఉంటుంది ఆ యొక్క వీణ. కనుక ఒక్కొక్క శివుని చేతిలో ఉండేటువంటి వీణ యొక్క తత్వం వేరు, అలాగే సరస్వతీదేవి యొక్క చేతిలో ఉండేటువంటి కచ్చపి వీణ తత్వం వేరు, నారదుని చేతిలో ఉండేటువంటి వీణాతత్వం వేరు. అటువంటి నారదమౌని చేతిలో ఉండేటువంటి వీణ నారాయణ మంత్రము చేతనే అది శబ్దింపబడుతూ ఉంటుంది. అలాగే నారద మహర్షి ఆ యొక్క నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని పట్టుకున్నాడు కనుక ఆ మహాముని నోటి నుంచి అనేక మంది అనేక మంత్రములు పట్టుకోగలిగారు. వాల్మీకి మహర్షి ఆయన క్రూరుడైనటువంటి ఒక వ్యాధువుగా ఉండి అరణ్యాల్లో సంచరిస్తూ జ్ఞానమును పొందేందుకు అర్హత కలిగి ఉంటే అటువంటి జ్ఞానము ఆయన ద్వారా ఒక కావ్య రీతిలో లోకంలోకి రావాలి, లోకంలోకి ఆయన శోకం నుంచే ప్రభవించాలి అనేటువంటి ఒకనొక క్రాంతదర్శత్వం ముందుగా ఈయనలో ఉన్నది గనక ఆయనకు ఓం రామ్ రామాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఆయన ఎలా ఉచ్చరించగలడో అలా పలికింపజేశాడు. అలాగే పసిబాలుడు ధ్రువుడు, ధ్రువుడు చేత వాసుదేవ మంత్రాన్ని పలికింపజేశాడు. ఆయన్ని గొప్ప యోగ దీక్షాదక్షుడై గొప్ప ధ్రువ పట్టాన్ని ఆయన పొందేట్లుగా చేశాడు. ఇక ప్రహ్లాదుడు నారసింహ మంత్రాన్ని జపింపజేసి ఆయన్ని ధరింపజేశాడు. అలాగే విభీషణాదులు రామమంత్రాన్ని పట్టుకున్నారు అని అంటే పూర్వీకుల యొక్క వృత్తాంతాలన్నీ నారదమౌని ఇత్యాదుల యొక్క ప్రభావం వారిపైన ఉన్నది. కనుక అనేకమైనటువంటి మంత్రములు లోకంలో ఉన్నాయి. ఈ మంత్రములలో ఉండేటువంటి సారమంతా కూడా ఏ నామములో ఇమిడి ఉన్నది అని అంటే అది ఓం వెంకటేశాయ నమః అనేటువంటి ఆ యొక్క అష్టాక్షరి మంత్రంలో ఉన్నది. ఓం అనేటువంటి ప్రణవస్వరూపంతో నమస్కారం చేస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని చేరిస్తే అది అష్టాక్షరి అవుతూ ఉన్నది కనుక ఈ అష్టాక్షరి మంత్రాన్ని కనుక ఎవరైతే కలియుగంలో జపిస్తారో వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కృపా కటాక్షానికి సంపూర్ణంగా పాత్రులు అవుతారు. కలియుగంలో ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఆర్తి వస్తుందో తెలియదు. కార్చిచ్చు మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి ఏ పక్క నుంచి ఆ యొక్క అరణ్యము దహించుకుంటూ వచ్చి ముంచెత్తొస్తుందో తెలియదు. అలాగా కలియుగంలో ఆపదలు ఎన్ని విధాలు ఉండాలో కలిపురుషుడు అన్ని విధాలుగాను
మానసికమైనటువంటివి, కాయికమైనటువంటివి, వాచికమైనటువంటివి దోషాలుగా జయించి జీవులను కష్టాల పరంపరలోకి నెట్టివేస్తూ ఉంటాడు. అటువంటి కష్టాల కౌగుల్లో ఉండేటువంటి వాళ్ళకి వెంకటపతి, సర్వమంత్రములకు మూలమైనటువంటి పరబ్రహ్మతత్వం, ఆయన ఒక్కడే రక్షకుడు. ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే నాకు దిక్కు అని నమ్మినటువంటి వాడు, సర్వమంత్రములకు మూలమైనటువంటి వాడు, ఆ దేవదేవుణ్ణి, పరాత్పరుణ్ణి, కలియుగ దైవాన్ని ఓం మంత్రినే నమః అని ఎవరైతే పట్టుకుంటారో ఆయనే మనకు ఆ యొక్క జ్ఞానగమ్యుడై, మంత్రగమ్యుడై మనని ఉద్ధరించి కరావలంబాన్నిచ్చి తన కరుణాకలిత దృక్కులతో మనని చక్కగా పరిరక్షిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 519వ నామం ఓం మంత్రాయ నమః. మనం అందరూ ఉచ్చరించేటువంటి ఆ మంత్రం ఎవరు అంటే శ్రీనివాసుడే. మననా త్రాయతే ఇది మంత్ర. ఏదైతే మనం నిరంతరం మననం చేస్తామో దానివల్ల రక్షింపబడతాం. నిరంతరం మననం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ చిత్తవృత్తి ఒకనొక ఏకాగ్ర స్థితి నుంచి విడుదలైనటువంటి ఒక భద్రాన్ని పొందుతుంది. అటువంటి మంగళకరమైన స్థితి పొందాలి అని అంటే మంత్రం కావాలి. ఈ మంత్రము ఏ భక్తిలోకి పరివేశిస్తుంది అని చర్చ చేశారు. ఎందుకంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, విష్ణు పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తుల్లో స్మరణ భక్తికి ఇది సంబంధించింది. ఎందుకంటే మంత్రాన్ని, మంత్రం గోప్యాత్, ఒక మణిని ఎలా అయితే దాచుకున్నట్టుగా మంత్రాన్ని కూడా దాచుకోవాలి. ఇప్పుడు ఏదైనా మామూలుగా ఓ వస్తువుని పట్టరండి అంటే పట్టుకొచ్చేటువంటి వాడు అలా చేత్తో పట్టుకుని వచ్చేస్తాడు. అది చాలా విలువైన మని అంటే ఇలా 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 చూసుకుంటూ జారిపోకుండా ఉందా లేదా అని 10 సార్లు జాగ్రత్త పడుతూ తెస్తారు కదా. అలా భగవంతుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని మనం కలియుగంలో పట్టుకున్న తర్వాత అది మన హృదయంలోంచి ఎప్పుడూ పోకుండా పదిలంగా ఉండేట్లుగా మనం దాన్ని అలా జాగ్రత్త పెట్టుకోవాలి. అటువంటి తిరుమంత్రం వెంకటేశ్వరుడు మంత్రం. అందుకే అన్నవాచార్యుల వారు పట్టుకుంటే, దాన్ని పెదతరవాచార్యుల వారు అందుకుంటే, ఆ తర్వాత చిన్న తిరుమలాచార్యుల వారు అందుకుంటే, ఆ వెంకటేశ్వర మంత్రాన్ని అలా తరించినటువంటి ఆ యొక్క వంశము ఈనాటికి స్వామివారి సుప్రభాతంలో మేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీ వెంకటేశ్వరుడా అని పాటలు పాడుతున్నారు. మరి కళ్యాణ సమయంలో పిడికిట తలంబ్రాల పెండి కూతురు అని పాటలు పాడుతున్నారు. రాత్రి అంబుగా తాళ్లపాక అన్నయ్య చాల శృంగార రచనగా చెప్పి నీ జ్వల జ్యోత్సుతానంద జోజోముకుంద లాలి పరమానంద రామగోవింద ఇత్యాది కీర్తనలతో ఆ స్వామి సన్నిధానంలో వాళ్ళు తపస్సుగా 12 వంశాలు తరించినటువంటి ఒక గొప్ప దీక్షకు వాళ్ళు పాత్రులయ్యారు. ఎందుకని వెంకటేశ మంత్రాన్ని పట్టుకున్నారు కనుక. అలాగే వైఖానస అర్చకులు ఆ మంత్రాన్ని పట్టుకుని అనూచానంగా స్వామి పాదారవింద సంసేవాశక్తిలో ఆగమ విహితమైనటువంటి కైంకర్య పరులై వాళ్ళు తమ దివ్య జ్ఞాన సంపదతో భక్తకోటిని అందరినీ కూడా ఉద్ధరించగలుగుతున్నారు. అలా దివ్య జ్ఞాన సంపదతో అనుగ్రహించేటువంటి వాళ్ళే కాదు, స్వామివారికి తొయ కైంకర్యం చేసినటువంటి ఆ యొక్క తిరుమల నంబి వంశీయులు తరించిపోతున్నారు. అలాగే పుష్పాపజయం చేసినటువంటి ఆ యొక్క అనంతారవాళ్ళ వంశీయులు తరించిపోతున్నారు. సన్నిధి కొల్ల వంశ తరించిపోతున్నారు. వీళ్ళందరూ ఏమన్నా మహామంత్రాలను పట్టుకున్నారా? కేవలము అష్టాక్షరములతో కూడినటువంటి వెంకటేశ మంత్రాన్ని పట్టుకుని ఆ స్వామి సన్నిధానంలో కైంకర్యం చేశారు. కనుక ఆ వెంకటేశ మంత్రాన్ని కలియుగంలో పట్టుకున్నాము అంటే ఆ వెంకటేశ మంత్రముగా ఆయన ఉన్నాడు. కనుక ఆయనకి ఎప్పుడూ కూడా అభ్యుదయం అనేటువంటిది అనుగ్రహించడం తప్పించి మరొకటి తెలియదు. అందుకే వెంకటేశ్వరుడు వంటి దైవము ఇంతకు ముందు లేడు, ఇక పైన ఉండడు అంటున్నారు. ఒకే మహావిష్ణువు కానీ ఈ రూపంలో ఆరాధిస్తే ఆయన ఇచ్చేటువంటి ఫలం అనంతము, అక్షయము, అది అమేయము. అది ఇంకొక దానితో పోల్చడానికి సమానమైనటువంటిది కాదు. అటువంటి మంత్రము ఆయన. ఈ యొక్క పృథ్వీ ఏర్పడక ముందు నుంచి విశ్వంలో ఏ మంత్రం అయితే ఉన్నదో ఆ మంత్రము ఆయనే. ఆ మంత్రము తానే అయి ఉండి ఒక రూపముతో వెంకటాచలంపై విలసిల్లేటువంటి శ్రీనివాసుని ఓం మంత్రాయ నమః అని చెప్పి పట్టుకుంటే ఆ వెంకటేశ్వరుడు మాత్రం ఎప్పటికీ కూడా వసివాడనటువంటి దీక్షతో భక్త కోటిని కామితార్థ ప్రదాయి అభిమతాధిక దానదశకుడై కటాక్షించి తీరుతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 520వ నామం
ఓం మంత్ర గమ్యాయ నమః. ఈ తిరుమంత్రములుగా లోకములో మనకి ఆ దర్శనమిచ్చేటువంటివి, మహర్షులు నిరంతరం పఠించేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ద్వారా సాధ్యుడైనటువంటి పరబ్రహ్మము ఒక్కడే, ఆయనే వెంకటేశ్వర స్వామి. ఆ కలియుగ వెంకటేశ్వరుడే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని ప్రతినిత్యం ప్రభాతకాలం నుంచి ఆయన స్థవప్రియుడై విరాజిల్లుతూ ఉన్నాడు వెంకటాచలం పైన. మంత్రములు అన్నింటికీ ఆవలిగట్టు ఆయనే. మంత్రముల ద్వారా చేరదగినటువంటి వాడు ఎవరు అంటే శ్రీనివాసుడే. ఆయన్ని మననం చేయటం కన్నా ఆయన్ని మననం చేస్తే రక్షింపబడతాము అని చెప్పి తెలుసుకున్నటువంటి ఏ ఏ అక్షరములనైతే, బీజాక్షరములనైతే మనం అనుసంధానించి ఋషుల ద్వారా మనం పరంపరాగతంగా పొందామో లేదా మంత్రశుద్ధుల ద్వారా అందుకుంటున్నామో, మన అదృష్టం చేత గురువులు మన దగ్గరికి వచ్చి మనకి ఆ మంత్రాలు ఇస్తూ ఉన్నారో, అవన్నీ కూడా శ్రీనివాసుని యొక్క దివ్య పదసన్నిధికి చేర్చేటువంటివే. కాబట్టి మంత్రములు అని అంటే అవి సులభంగా ఒక జన్మలో అదృష్టం చేత లభించేటువంటివి కావు. జీవుడు పరితపించగా వారి యొక్క సుకృత కర్మలకు అవి ఫలమై ఆ మంత్రములు సిద్ధిస్తున్నాయి. ఆ మంత్రగమ్యుడైనటువంటి ఆయన్ను మనం ఎప్పుడూ కూడా విడిపడకుండా మంత్రములు స్మరించాలి. అంటే మంత్రములను కేవలం స్మరించడం వల్ల వచ్చేటువంటి ఫలితం వేరు, ఆ మంత్రములను స్మరించడంతో పాటు మంత్రాధిష్టానమైనటువంటి ఆ దేవతా స్వరూపాన్ని స్మరిస్తే వచ్చేటువంటి ఫలితం వేరు. ఎందుకంటే యజుర్వేదంలో మైత్రాయణి సంహితలో ఒక అందమైనటువంటి అంశం ఉన్నది. అక్కడ మైత్రాయణి సంహితతో కూడినటువంటి కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి సత్యం ఏమిటి అంటే, నృమేధుడు పరిచ్ఛేపుడు అనేటువంటి ఇద్దరు మహర్షులు ఉన్నారు, ఇద్దరు బుద్ధిమంతులు, ఇద్దరు గురువు గారి దగ్గర అధ్యయనం చేశారు. ఎలా అయితే పఠనం చేశారో అలాగే పాఠనం చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య కూడా ఓ కలహం వచ్చింది. మామూలుగా లోకంలో కలహం రావటం అనేటువంటి సహజం. కాస్త బుద్ధిమంతుడైనా సరే మాసా వరస్తు ఖలుమా సబురో అహంతు విద్యా నిపుణో నితాంత ఇటీవ సంసద్యపి బాడవారం పరస్పరం వాక్కలహో బభూవా. పెద్దవాళ్ళు కూడా నైనా నువ్వు ఒక నెల ఆలస్యంగా చదువు మొదలుపెట్టావు అంటే, కాదు నేను ఆలస్యంగా చదువు మొదలుపెట్టినా నీతో పాటు పనస్ చదివేటువంటి యోగ్యత, పై పనసుకు వెళ్ళేటువంటి యోగ్యత నేను పొందాను కనుక నీకన్నా స్థేయ బుద్ధి కలిగినటువంటి వాడు నేనే. కాబట్టి ఆ స్థితప్రజ్ఞత, స్థేయము ఇత్యాది గుణాలతో నేను నీతో సమానుని కాబట్టి నీకన్నా వెనకడుగు వేసిన నీతో నేను కలుసుకున్నాను కాబట్టి నేనే గొప్ప, కాదు ముందు మొదలెట్టాను కాబట్టి నేనే గొప్ప, ఇలాంటి చర్చలు వస్తూ ఉంటాయి. అలా రాగా వాళ్ళు తడికెట్టెలో కూడా ఆ యొక్క అగ్ని వచ్చేటువంటి సామిధేని మంత్రాన్ని పఠించి తమలో గొప్పతనాన్ని నిరూపించుకోవాలనుకున్నారు నృమేధుడు పరిచ్చేప్పుడు. ఆ తడికెట్టెను కూడా తడిగుడ్డతో చుట్టి ముందు పెట్టుకుని సామిధేని మంత్రాన్ని చదివారు. అలా చదవగా ఒక ఋషి ముందు మాత్రం బాగా పొగ వచ్చింది. ఒక ఋషి ముందు పొగతో పాటు అది కాస్త తగ్గిన తర్వాత గొప్ప ప్రజ్వలితం అవుతూ ఉండేటువంటి అగ్నిహోత్రం వచ్చింది. అదేమిటి, మన ఇద్దరు యొక్క గురువు గారు ఒకరే, ఇద్దరు పట్ల వాత్సల్యంతో ఉన్నారు, ఒకే విధమైనటువంటి అనుష్ఠానాన్ని ఇచ్చారు, కానీ నీకు పొగ ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు నిప్పు వచ్చిందని చర్చించుకోగా బయటపడినటువంటి అంశం ఏమిటంటే, పొగ వచ్చిన ఆయన ఆ మంత్రమును మాత్రమే చదివాడు, దానివల్ల ఫలం మితంగా వచ్చింది. అపరిమితంగా ఎందుకు వచ్చిందంటే ఆ మంత్రాధి దైవాన్ని స్మరిస్తూ ఆ రూపాన్ని మనస్సులో పెట్టుకుని చదివాడు ఈయన. కాబట్టి నృమేధ పరిచ్ఛేదపుడు యొక్క వృత్తాంతం ద్వారా మనకి తెలిసింది ఏమిటంటే, మంత్రగమ్యుడే స్వామి ఫలాన్ని ఇస్తాడు, కానీ మంత్రాధిష్టాన దైవం అయినటువంటి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి దాంట్లో మనం ఆ స్వామిని అలా ఆనంద నిలయంలో ఉండేటువంటి శిలాంతర్యామిగా ఎప్పుడైతే దర్శించామో ఆ మూర్తిని మనం భావనం చేస్తూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటే వచ్చే ఫలితం అది పరిపూర్ణం. కనుక సమగ్రంగా సంపూర్ణంగా శ్రీనివాస కరుణా కటాక్షాలు పొందాలి అంటే ఆ స్వామి రూపాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన్ని మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి.